Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Aratam, a Sandesam, Janaloki Velite, Asaloke, Asaru. Chandrababu got a yada denunci, Adugo Enikalu, Idigo Enikalantu, Tega, Vodra Gortuner, Tanapartin in Elevate Gordon Cosa, Yemen, Amatla Vuchani, 40 years industry Gavuna Chandrababuku, Yepilo, Mundas the Nikalu, Yetaparistulo, Rao and Navishan Teleda, Ika, Gatayadiga, Jagan, Palanalo, Fela Yarani, Chandrababu Antuner, Yella Chepukodolo, Tapuli the Gani, Tanapartin, Balopetan Jeskodanke, Madilone, Jagan Sarkar, Kulipotunan Chapame, Vinta. ఎందుకంటే 151 సీట్లను ఇచ్చిన ప్రజలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ముందస్తు ఎన్నికలను కోరుకుంటారో అన్నది చంద్రబాబుకు అసలు తెలియదా? దేశంలోనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్న పార్టీగా టీడీపీ ఉంది. ఇక 2019 ఎన్నికలలో జగన్ వేవ్ ఎంతలా ఉన్నా కూడా 40% ఓట్ షేర్ని టీడీపీ సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు పొత్తుల కోసం తహతహలాడుతున్నది అంటే పార్టీ బాగా డ్యామేజ్ అయిందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే కదా అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పటికి చూస్తే గత 3 ఏళ్లుగా దాదాపుగా 75 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు టీడీపీకి లేరు. ఎందుకంటే వారికి చంద్రబాబు హింట్ ఇచ్చేశారు త్యాగాలు చేయాలని. ఇక జనసేనతో పొత్తులు ఉంటే వారికి 40 సీట్లు, బీజేపీ కూడా వస్తే మరో 10 సీట్లు. పొత్తు పేరిట సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. ఒకవేళ బీజేపీ కలవకపోతే ఉభయ పక్షాలకు కాంగ్రెస్కి కూడా ఆయా సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జూమ్ మీటింగులు పెడుతూ ఎన్నికలకు రెడీ అయిపోండి అని ఒకటే నసబెడుతున్నాడు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజం చెప్పాలి అంటే ఈ టైంలో ఎన్నికలు రావు అన్న సంగతి చంద్రబాబు కూడా తెలుసు అంటున్నారు. ఇక గ్రామాల్లో చూస్తే మా పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని ఆ పార్టీ వారే అంటున్నారు. ఎవరికి సీట్ ఇస్తారో కూడా తెలియదు. ఇక ఎవరికి సపోర్ట్ చేయాలో అసలు తెలియదు. ఇది అతిపెద్ద కన్ఫ్యూజన్. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎలా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏపీ అప్పుల్లో ఉంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని చంద్రబాబు చెబుతున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అని అంటున్నారు. ఇక జగన్ని ఫేస్ చేయడానికి జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. ఏది ఏమైనా పొత్తులతోనే వెళ్ళాలి కదా అన్న చర్చ ఉంది. అయినా సరే చంద్రబాబు మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని ఊదర కొడుతున్నారని అంటున్నారు. ఇక టీడీపీలో కొత్తగా చేరాలనుకునే వారు కూడా జనసేనకు ఎక్కడ టీడీపీ సీట్లు ఇస్తుందో తెలియదు కాబట్టి అయోమయంలో ఉన్నారు. కేవలం తమ ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే ఆలోచిస్తూ చంద్రబాబు ఆడుతున్న పొత్తుల రాజకీయం కోసం మేము త్యాగాలు చేయాలని టీడీపీలో నాయకులు అంటున్న మాటగా ఉంది. దాంతో పార్టీలో వారి మాట ఏంటంటే ఎన్నికల టైంలో సర్వేలు చూసి అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ క్యాడర్ని గందరగోళంలోకి నెట్టేలా చంద్రబాబు ముందస్తు ఎన్నికల ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల చంద్రబాబు ఎన్నికల కోసం కుర్చీలు పదవుల కోసం ఎక్కువగా ఆత్రపడుతున్నారు అన్న సందేశం కనుక జనాలకు చేరితే పార్టీకే అది ఇబ్బంది అని కూడా అంటున్నారు.